ఫైవ్ మినిట్స్ వీళ్ళందరితో మీరు కూడా 1 గ్రామ్ కొకైన్ తీసుకోవాల్సి వస్తుంది. సార్ పాత సాంగ్స్ ఏమని చెప్పాలా, మరి వద్దని ఎలా అంటారు? సో డెఫినెట్గా మంచి టాలెంట్కి ఒక మంచి ప్లాట్ఫాము. కాకపోతే ఇక్కడ క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సందర్భాలు మనం చూస్తున్నాం. వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్ నేను చూస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ లిటరల్గా ఒక ఇద్దరు ముగ్గురు రోజు మొత్తం మీద అన్ని పనులు పక్కన పెట్టేసి టిక్ టాక్ని స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు అన్ని పనులు పక్కన పెట్టేసి అని చెప్పేసి అని కంప్లైంట్ చేస్తున్నారు. చాలామంది భార్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అబ్బాయిలు ఈ విధంగా చేస్తున్నారని కానీ. సో ఎంతవరకు అంటే ఎంతవరకు కన్జ్యూమ్ చేసుకోవాలి, క్రియేట్ చేయటం మన టాలెంట్ అనేది పబ్లిక్కి వెళ్ళటం అనేది ఒక ఎత్తు. అలాగే వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంతవరకు కన్జ్యూమ్ చేయాలి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని అన్నది. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ రోజు మొత్తం మీద మార్నింగ్ టు ఈవినింగ్ అలసిపోతే కనుక ఒక అరగంట గంట మనం కొద్దిగా రిలాక్స్ అవ్వాలనుకోవడం బెటర్ థింగ్. కానీ ఇదే పనిగా మనం వీడియోస్ చూసుకుంటూ ఎవరేం చేస్తున్నారు, వీడియోస్ చూస్తామే కాదు కామెంట్లు పెట్టడం కావచ్చు, లేకపోతే ఆ కామెంట్లు కొన్ని సందర్భాల్లో వివరాలకు వెళ్ళిపోవడం కావచ్చు. వీడియోలు పెట్టడం కోసం వీళ్ళు ఎలా ఆతృతగా ఉంటున్నారో, వీడియోలు చూసి కామెంట్లు పెట్టడానికి వ్యూవర్స్ కూడా ఆతృతగా ఉంటున్నారు. డెఫినెట్గా అంటే రెండు వైపుల నుంచి ఎంగేజ్ అయిపోతుంది. డెఫినెట్గా వన్ మోర్ థింగ్, ఈ వీడియోల గురించి ఒక వీడియో చూసిన తర్వాత ఒకటే గుర్తు పెట్టుకున్నాం, ఒక వీడియో చూస్తుంటే అయిపోదు బ్రెయిన్లో ఆ ప్రాసెస్. దాని గురించి అనలైజ్ చేయడం, ఆ అమ్మాయో అబ్బాయి ఎలా చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతూ ఉంటారు, ప్లస్ రిమైనింగ్ చూసే కంటెంట్తో కంపేర్ చేసుకోవటం, దాని గురించి ఫ్రెండ్స్తో నెవరితో డిస్కస్ చేయడం. డెఫినెట్గా పాసివ్గా వచ్చేటప్పటికి ఒక కంటెంట్ మీద మనం స్పెండ్ చేసిన టైం ఎంత, వీటన్నిటి మనం యాక్చువల్ క్యాలిక్యులేట్ చేసుకోం. కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనం ప్రొడక్టివ్ టైం ఎంత తగ్గిపోతుందని చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు టిక్ టాక్ ఒకటే కాదు, ఆల్మోస్ట్ బిగో లైవ్ అని చెప్పేసి అని, వివో వీడియో అని చెప్పేసి అని కొన్ని అప్లికేషన్స్ మీరు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే, కొంతమంది హౌస్ వైఫ్స్ అయితే మీరు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు, ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అబ్యూజివ్గా అబ్జెక్షనబుల్ కంటెంట్ అనేది షేర్ చేస్తూ ఆ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఏమనుకోవాలి అంటే ఎలా అడ్డుకట్ట వేయాలి? ఇవి చైనా అప్లికేషన్స్, వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్ చూస్తే కనుక డెఫినెట్గా ఇండియా కల్చర్కి తగ్గట్లుగా ఉండవు. అయినా కూడా ప్రభుత్వం కూడా మీరు పోలీస్కి అడ్వైజర్గా ఉన్నారు, ఏం ఆపలేరు అయ్యే? పోలీస్ చాలా సందర్భాలు మేము డిపార్ట్మెంట్ తరఫు నుంచేసి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి రిప్రజెంటేషన్ ఇద్దాం ట్రై చేస్తున్నాం. కానీ మనకు చట్టసభల్లో దీనికి సంబంధించి ఏదైనా కానీ వస్తే తప్పించి హోమ్ మినిస్ట్రీ కానీ ఇంకెవరు కూడా వీటి మీద యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే పబ్జీ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మంచిగా ప్రొడక్టివ్గా ఎలా కన్జ్యూమ్ అవుతున్నాయో, ఇలాగ ఇన్ని నష్టాలు జరుగుతున్నా కూడా ఫేక్ న్యూస్నే చూస్తున్నాం. ఫేక్ న్యూస్ వల్ల ఎంతోమంది చనిపోయినా కూడా ఈ రోజు అది కూడా ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని, చైనా నుంచి వచ్చిన టిక్ టాక్ను కావచ్చు, ఫేస్బుక్ను కావచ్చు, లేకపోతే గూగుల్ని కావచ్చు, కంట్రోల్ చేయగలిగే మెకానిజం అనేది ఈరోజు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. సో చాలా సందర్భాలు ఉష మాట్లాడుతూ కూడా అన్నారు, ఒక్కొక్కసారి నెగిటివ్ ఉంటే అన్నం కూడా తినబుద్ది అని. డెఫినెట్గా ఇప్పుడు ఎంత ఎంత ఎమోషనల్ ఇది అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్, ఇప్పుడు మన మీద ఉంటుంది సార్, లైక్ మేము ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం వాళ్ళ నుంచి. ఇఫ్ మేము నార్మల్ వదిలేస్తే మా ఇష్టం, ఇంకా మేము ఎలా అయినా చేయొచ్చు, వీళ్ళు ఇలానే కమెంట్ చేస్తారు, బట్ అందరూ అలా తీసుకోరు కదా. కొంతమంది బట్ వాళ్ళ నేచరే అదైనప్పుడు వీ కాంట్ డు ఎనీథింగ్, డిపెండ్స్ మనం కమెంట్స్ ఆఫ్ చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సినిమాల్లోకో మోడల్కో లేకపోతే ఎంసీగా చేయడానికో చాలా మందికి అవకాశాలు వస్తాయి. సో కెరీర్గా మార్చుకున్న వాళ్ళు ఓకే, ఇప్పుడు సినిమాల్లో ప్రవేశించిన వాళ్ళు కూడా సినిమాయే కెరీర్ కాబట్టి వాళ్ళు ఆ మూవీస్లో ఎంగేజ్ అయి ఉంటారు, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళు ఫీల్ అవ్వడం ఓకే. మీరు ఇదే కెరీర్గా ఎంచుకుంటున్నారా అని చాలామంది, మీ కాలేజీలో ఉద్యోగాలు, భర్తలు, భార్యలు, కుటుంబము కాక ఈ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేసి దానికి వచ్చే రియాక్షన్స్ బేస్ చేసుకుని అదే రియల్ లైఫ్ అనుకుని వర్చువల్గా బతుకుతున్నారు కదా చాలామంది, ఇది ప్రమాదం కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో సినిమా వాళ్ళు అంటే అది కెరీర్, పాలిటిక్స్లో ఉన్నారంటే ఎన్ని తిట్లు తిన్నా కానీ వాళ్ళు కెరీర్ పొలిటీషియన్స్. సో కెరీర్ సినిమా ఆర్టిస్టులు ఉంటారు, అందులో నెగిటివ్ పాజిటివ్ వాళ్ళు తీసుకోక తప్పదు. ఇప్పుడు సినిమా హిట్ అయితే వాడు ఆనందపడతాడు, ఫ్లాప్ అయితే బాధపడతాడు, సాధ ఎందుకంటే అది కెరీర్, అదే కెరీర్ కాబట్టి. సో మీ అందరిది ఇదే కెరీరా? మీ వేరే ఉద్యోగము సద్యోగము చదువు ఉందా? ప్యాషనేట్ చూపించుకోవాలనే ప్లాట్ఫామ్ ఇది మాకు అంతే, దీంట్లో మాకు కెరియర్ అనేది ఇంకా మా ఫ్యూచర్లో తెలుస్తుంది. అంటే జస్ట్ ఫర్ మా ప్యాషనేట్, ఇది మాలో ఉన్న టాలెంట్ చూపించుకోవడానికి ఇది టిక్ టాక్ మేము యూజ్ చేసుకునేది. బట్ దీంట్లో మాకు ఏంటంటే ఇప్పుడు టిక్ టాక్ అడిషన్స్ లెక్క, ఏదైనా సినిమాకి వెళ్తే అడిషన్ ఎలా ఇస్తారో అలా మీ అంతటా మీరు ఇచ్చుకోవడం. కానీ ఇక్కడ డైరెక్టర్ కాకుండా బయట జనాలు డిసైడ్ చేస్తున్నారు మీ జీవితాన్ని, సంబంధ నెలలో బూతులు తీసుకెళ్తారు. తెలియని విషయం ఏంటంటే అలవాటు అయిపోయి
ఫుల్ ప్లేజ్డ్ గా ఇదే అలవాటు అయిపోయారు. అడిక్షన్ మిగిలిన మానేసి దీనికి అంకితం అయిపోతారు కదా. మిగతా పనులన్నీ పక్కన పెట్టి చదువు గానీ సార్ యాక్చువల్లీ అంటే నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను సార్. జనాలకి తెలియని విషయం ఏంటంటే టిక్ టాక్ లో ఉన్నట్టు కెమెరా ముందు ఉండొచ్చు సార్. టిక్ టాక్ లో ఎవరో వాయిస్ కి మనం డబ్ స్మాష్ చేస్తాము, కానీ కెమెరా ముందుకు వెళ్లేసరికి నీ ఓన్ వాయిస్ తో నువ్వు చెయ్యాలి, అక్కడ నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ ఎవరో ఇచ్చిన దానికి నువ్వు ఇచ్చేసి ఓకే నాకు యాక్టింగ్ వచ్చేసింది అని అనుకుంటారు చాలా మంది. ఇంకొంచెం మంది ఏంటంటే ఓకే మన టాలెంట్ ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యిద్ది, టిక్ టాక్ ని ఇన్స్పైర్ అంటే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే అంత స్థాయిలో లేదని నేను ఫీల్ అవుతున్నాను సార్. ఇదైతే యా ఎవరో డైలాగ్ ని డబ్ స్మాష్ చేస్తారు కదా, దాని టాలెంట్ అలా కెమెరా ముందు అలా ఉండదు కదా. సో ఎక్కడ వరకు తీసుకోవాలనే తెలియాలి. అటెండ్ అయినప్పుడు ప్లీజ్ మీరు మీ టిక్ టాక్ వీడియోస్ మాత్రం మాకు పంపించకండి, ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇవ్వండి, కెమెరా ముందు మీ పర్ఫార్మెన్స్ చూపించండి. లైక్ నాతో పాటు చాలా మంది వచ్చి ఉంటారు కదా సార్, టిక్ టాక్ లో ఎంత ఫాస్ట్ గా చేశారో అప్పుడు చేయలేరు సార్, అస్సలు చేయలేరు వాళ్ళు, కెమెరా ముందు చేయలేరు. సో వారు యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ టిక్టాక్ అనేది మనం ఇంట్లో ఉండి చేసే పని సార్. ఇప్పుడు కెమెరా ముందు వెళ్ళి చేసేసరికి చుట్టూ వందలు వేల మంది చూస్తూ ఉంటారు మనల్ని, ఇంట్లో ఉన్నట్టు కెమెరా ముందు జరగచ్చు సార్. పెద్ద సినిమాల్లో మీకు అవకాశాలు రాకపోయినా టిక్టాక్ ద్వారా పబ్లిక్ లో మీ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు, టాలెంట్ చూపిస్తున్నారు, దాని నుంచి వచ్చే రియాక్షన్ కి మీరు కెరీర్గా ఎంచుకుంటున్నారా? రేపేం చేద్దాం వీడియోలు, రేపేం చేద్దామని. ఇప్పుడు ఇప్పుడు ఒక వీడియో ఉంది గాయత్రి, గాయత్రి చేసిన వీడియో రామ్ గోపారం డబ్ స్మాష్ చేశారు, రామ్ గోపారం నచ్చి ట్వీట్ చేశారు. అంతకుముందు వరకు 100,000 ఉన్న ఫాలోవర్స్ ఇప్పుడు లక్షల మంది అయ్యారు. సో ఆమె టాలెంట్ ఓకే, బట్ ఇక చదువు మానేసి దానికే అంకితమై రోజు ఈసారి కృష్ణవంశీనో లేదంటే బాహు రాజమౌళినో ఇంప్రెస్ చేయడానికి వీడియోలు పెడతా కూర్చుంటారా? నా డౌట్ అది. సార్ టిక్ టాక్ వాళ్ళు కూడా అలానే ఎంకరేజ్ చేస్తున్నారు కదా సార్. యాక్చువల్లీ మనం యూట్యూబ్ ఫెస్ట్ అనేవి చాలా చూసాం సార్, బేసిక్ గా సిటీస్ లో యూట్యూబ్ ఫెస్ట్ ఇవన్నీ జరుగుతుంటాయి, అది ఓన్లీ యూట్యూబ్ స్టార్స్ వాళ్ళే వస్తారు దానికి. అలాగే ఇప్పుడు టిక్ టాక్ ఫెస్ట్ కూడా జరుగుతుంది సార్, రీసెంట్ గా ముంబైలో టిక్ టాక్ ఫెస్ట్ జరిగింది సార్. ఈ టిక్ టాక్ స్టార్స్ అందరూ అక్కడికి వెళ్ళారు, మేబీ పే ఇస్తారో లేదో తెలీదు, బట్ ఎవరికైతే ఫాలోవర్స్ అలా ఉన్నారో వాళ్ళందరూ విజిట్ అయ్యారు ఆ ఫెస్ట్ కి. ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ట్రై చేస్తారుగా, అసలు సినిమాను పక్కన పెట్టే ఇప్పుడు ఇందులో మీ ఫాలోవర్స్ పెంచుకోవాలి, టిక్ టాక్ స్టార్ అవ్వాలి, ఇదో కెరీర్ అవుతుంది కదా సార్. ఇండియాలో టిక్ టాక్ వస్తున్న డైలీ ఆదాయం 30 crore, ఇండియాలో టిక్ టాక్ వాడికి వచ్చే ఆదాయం 30 crore, టిక్ టాక్ వస్తున్న డైలీ ఆదాయం. రీసెంట్గా చైల్డ్ అబ్యూజివ్ కంటెంట్ ఉంటుంది ఉంటుంది, అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటుందని చెన్నై హైకోర్టు అప్పుడు 10-15 days వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు టిక్ టాక్ వాళ్ళ సేమ్ ఈ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తున్నారు, మేము చాలా సఫర్ అవుతూ ఉన్నాము, ఫైనాన్షియల్గా మేము నష్టపోతూ ఉన్నాము, మేము ఇక్కడి నుంచి జాగ్రత్త తీసుకుంటామని చెప్పేసి అని. మీరు అన్న టిక్ టాక్ ఫెస్టివల్ పెట్టినా కానీ ఇంకోటి పెట్టినా కానీ డెఫినెట్గా వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు యాక్చువల్గా మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి మానిటైజేషన్ తీసుకొచ్చి యూట్యూబ్లో టైప్లో మీకు కొంత రెవెన్యూ షేర్ అనేది ఇస్తే ఇన్ని వ్యూస్కి ఎంత రెవెన్యూ అని చెప్పేసి రెవెన్యూ జనరేట్ అయ్యే స్కోప్ ఉంటుంది. నిజంగా కనీసం బయట ఆపర్చునిటీస్ రాకపోయినా మీ టాలెంట్ మీద మీరు డిపెండ్ అయ్యి సంపాదించుకోవచ్చు. సో మానిటైజేషన్ ఇవ్వకుండా వాళ్ళు సంపాదించుకుంటా వాళ్ళు ఫెస్ట్లో పెట్టేసి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నా అన్నది మాత్రం డెఫినెట్గా వాళ్ళ బెనిఫిట్ కోసం అంతే. సో మీకు డబ్బులు రావు సావిత్రి గెటప్ దానికి తగ్గట్టు మళ్ళీ నగలు షాపింగ్ శారీలు అన్ని చేశారు. యాక్చువల్లీ పూజిత గారిని అయితే జూనియర్ కీర్తి సురేష అవును సార్, నేను లోకల్ లో కూడా చేశారు, యాక్ట్ చేశారు సినిమాలు, యాక్ట్ చేశారు సార్. సో టిక్ టాక్ వాళ్ళేనా పూజిత మీకు లోకల్? యాక్చువల్గా నాకు ఛాన్స్ వచ్చింది కూడా కాదు సార్. సార్ 2015 లో నేను డబ్ స్మాష్ అనే యాప్ యూజ్ చేశాను సార్, అప్పుడు కోనా వెంకట్ గారు చూసి నాకు శంకరాభరణం మూవీలో ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత నేను ఆర్జీవీ గారి వంగవీటి మూవీలో చేశాను. దాని తర్వాత నేను లోకల్లో అది నాకు నచ్చినా నచ్చకపోయినా కీర్తి సురేష్ కోసం మాత్రమే తనను చూడటానికి నేను వెళ్ళి చేసిన 2 days షూట్ అది. దాని తర్వాత బాలకృష్ణుడు మూవీలో చేశాను. ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఫేమస్ అవ్వట్లేదు సార్, అవి తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల కూడా
అది కెరియర్ గా చూస్ చేసుకుంటే వాళ్ళకి వెరీ ఫైన్, అది స్ట్రైట్ పాత్. అది కెరియర్ గా చూసుకుంటే బట్ సైమల్టేనియస్ గా అందరూ పారలల్ గా వెళ్తున్నారు. కొన్ని లక్షల మంది కెరీర్ రాదు. సో జస్ట్ అది ఒక ఒక అటెంప్ట్ గా ట్రై చేస్తే ఓకే, కానీ అదే లైఫ్ గా మరి ప్రాణాలు తీసుకోవడం వరకు కరెక్ట్ కాదు అనేది. మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ వన్ వీక్ లో కేటాయిస్తే చాలు, అంతకు మించి అవసరమే లేదు. లో జనాలు చేస్తేనే ఫేమస్ అవ్వట్లేదు సార్. ఇన్స్టాగ్రామ్ అనే యాప్ లో కూడా, ఇన్స్టాగ్రామ్ అనే యాప్ లో కూడా ఇప్పుడు చాయ్ సమోసా ఇలాంటి చాలా పేజెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ గా అక్కడ కింద ట్యాగ్ చేస్తారనమాట వాళ్ళ నేమ్స్ అవన్నీ. ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు, అక్కడ టిక్ టాక్ ఐడి కూడా ఉంటది, అలా కూడా ఫ్యాన్స్ పెరుగుతారు సార్. ఇక టిక్ టాక్ అనేది అసలు ఫ్యాన్స్ తో సంబంధం లేదు సార్, వాళ్ళు మిలియన్స్ లో ఎదిగిపోతూ ఉంటాయి అవి. ఇప్పుడు వన్ థింగ్ అండి, ఇందాక మాట్లాడుతూ అందరు ఏమంటున్నారంటే ఇది అడిక్షన్ కాకుండా మనము ఫ్రెండ్లీగా కూడా వాడచ్చు అని. ఐ డోంట్ సీ దట్ స్కోప్ అండి, ఎందుకంటే మేబీ వెరీ స్మాల్ పర్సంటేజ్లో అట్లా జరగచ్చు, కానీ ఇప్పుడు డ్రింక్ తీసుకునేవాడు నేను అడిక్ట్ అవ్వాలి అని ఎవడు అనుకోడు. కానీ వీ సీ అ మ్యాక్సిమం పాపులేషన్ గెటింగ్ అడిక్టెడ్, ఎందుకు అంటే మన బ్రెయిన్లో కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ జరుగుతాయి. ఇది తీసుకున్నప్పుడల్లా లేకపోతే ఒక టిక్ టాక్ వీడియో చేసినప్పుడల్లా లోపల కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, డోపమిన్ అని అంటాము. అది రిలీజ్ అయినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఒక ఒక 6 నెలలు ఒక సంవత్సరం తర్వాత మనం మన బ్రెయిన్ డోపమిన్ లెవెల్స్ని ఒక హైలో పెడుతున్నాము. సో ప్రతిరోజు అంత డోపమిన్ అందితే తప్ప మన బ్రెయిన్కి ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో ఆ డోపమిన్ అందాలి అని అంటే మనం మిగతా ఏ యాక్టివిటీస్ చేసినా అందదు, ఖచ్చితంగా టిక్ టాక్ వీడియోస్ చేయాల్సిందే. సో డ్రింక్ తీసుకునేవాడు ఎట్లా అయితే ఫస్ట్ టైం ఒకటే పెగ్ తీసుకుంటాడు, కానీ సంవత్సరం తర్వాత వాడికి అదే కిక్ రావాలంటే 5 పెగ్గులు తీసుకోవాలి. అట్లానే ఇది హ్యాజ్ అ హై రిస్క్ ఆఫ్ కన్వర్టింగ్ ఇన్ టు అన్ అడిక్షన్ అండి. అండ్ ద సెకండ్ ట్రబుల్ ఏంటంటే ఇప్పుడు మనము అంత డోపమిన్ని మన బ్రెయిన్కి అలవాటు చేసిన తర్వాత ఒకవేళ మన వీడియోస్ చూడడం ఎవరైనా ఆపేశారనుకోండి, లేకపోతే ఇందాక డిస్కస్ చేసినట్టు నెగిటివ్ కమెంట్స్ రావడం మొదలయ్యాయనుకోండి, దేర్ ఇస్ అ సడన్ ఫాల్. సో ఒక బ్రెయిన్లో ఒక భయంకరమైన ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వెన్ పీపుల్ కళ్యాణి వారానికి హాఫ్ అన్ అవర్ చాలు, నెక్స్ట్ వీక్ నుంచి 1 అవర్ పెట్టాలి. సో వెన్ దట్ రియలీ హ్యాపెన్స్,